హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సొరకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, టమాటా 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా కోసం ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి 2 ఇంచ్, షాజీరా 1 టీ స్పూన్, యాలకులు 3, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచ్ ముక్క, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. సొరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొబ్బరి, చెక్క, ధనియాలు, యాలకులు, షాజీర, లవంగాలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత నువ్వులు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక సొరకాయ ముక్కలు వేసి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ఇలా ఉడికిన తర్వాత మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సైడ్స్కు వచ్చినప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి రాగానే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సొరకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.